బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం నేను రూపా కూల్చివేతలతో ఆగమాగం రేవంత్ దూకుడు హైదరాబాద్ లో చెరువులు పార్కులు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ ధ్యేయంగా ఏర్పడిన హైడ్రా దూకుడు కొనసాగిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో సిబ్బంది అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు రెండు గదుల ఇళ్ల దగ్గర నుంచి ఖరీదైన విల్లాలు ఏవైనా సరే చెరువు బఫర్ జోన్ ఎస్టిఎల్ లో ఉంటే నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేసేస్తున్నారు దీంతో గత రెండు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా పైన చర్చ జరుగుతోంది ఉదయం నిద్రమత్తు వదలకు ముందే బుల్డోజర్లు వస్తుండటంతో అక్రమ నిర్మాణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఎన్నో ఏళ్ల ప్రభుత్వ అనుమతులతో నివాసం ఉంటున్న భవనాలను సైతం హైడ్రా కూల్చివేస్తుండటంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే యత్నాలకు పాల్పడుతున్నారు హైడ్రా దూకుడుతో సీఎం రేవంత్ సర్కార్ పై తొలుత ప్రశంసల జల్లు కురిసినప్పటికీ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతున్న కొద్దీ వ్యతిరేకత గళం పెరుగుతోంది అయినా రేవంత్ ఏమాత్రం పట్టించుకోకుండా హైడ్రా విషయంలో వెనక్కు తగ్గేదే లేదని చెప్తున్నారు రేవంత్ మోండి పట్టుదలతో కాంగ్రెస్ నేతల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతుండటం గమనార్హం ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను చెరువులను పరిరక్షించేందుకు రంగంలోకి దిగిన హైడ్రా గత రెండు నెలలుగా చెరువులు బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది తాజాగా ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ప్రకారం జెహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ఇరవై మూడు ప్రాంతాల్లో రెండు వందల అరవై రెండు అక్రమ నిర్మాణాలను కూల్చివేసి నూట పదకొండు పాయింట్ రెండు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా పేర్కొంది రామ్ నగర్ మణెమ్మ గల్లీలో మూడు గగన్ పహాడ్ అప్ప చెరువులో పద్నాలుగు అమీన్పూర్ పెద్ద చెరువు పరిధిలో ఇరవై నాలుగు మాధాపూర్ సున్నం చెరువులో నలభై రెండు దుండిగల్ కత్వా చెరువు పరిధిలో పదమూడు అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు హైడ్రా అమీన్పూర్ లో యాభై ఒక్క ఎకరాలు మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో పది ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది హైడ్రా విషయంలో తాజాగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు డబ్బున్న వాళ్లు చెరువులను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేయడం వల్లనే నగరంలో చిన్న వర్షం వచ్చినా వరదలు ముంచెత్తుతున్నాయని పేర్కొన్నారు పేదలకు హైడ్రా వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పిన రేవంత్ డా బావులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని తేల్చి చెప్పారు రేవంత్ రెడ్డి పేరుతో దూకుడుగా వ్యవహరిస్తుండటంతో జీహెచ్ఎంసీ పరిధిలోని కాంగ్రెస్ నేతల్లోనూ అసంతృప్తి కనిపిస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ స్థానాల్లో గెలవడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ బలోపేతంపై దృష్టి సారించారు హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యే పలువురు కార్పొరేటర్లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు తద్వారా నగరంలో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పూర్తి స్థాయిలో బలోపేతం అయ్యేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది రేవంత్ రెడ్డి తెరపైకి తెచ్చిన హైడ్రా కాంగ్రెస్ వ్యూహానికి అడ్డుగా మారుతుందన్న ఆందోళన ఆ పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతోంది నగరంలో రాజకీయంగా ఇతర రంగాల్లో పలుకుబడి కలిగిన వారి ఇళ్లను అక్రమ కట్టడాలుగా గుర్తించి హైడ్రా కూల్చివేస్తోంది వీరిలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులున్నారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపున వీరు సహకారం అందించారు అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి వారికి రక్షణగా నిలవాల్సింది పోయి హైదరా పేరుతో వారికి నష్టం జరిగేలా ప్రవర్తిస్తే ఎలా అంటూ కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారట దీంతో హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది హైదరాబాద్ నగరం దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ నిర్మాణం చేసి ప్రపంచ దేశాల్లోని ప్రముఖ ఐటీ ఫార్మా కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేలా కృషి చేశారు అప్పటి నుంచి పలు రంగాల్లోని ప్రముఖ కంపెనీలకు పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ కేంద్రంగా మారింది అప్పటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరైనా హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతోంది తాజాగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఫోర్త్ సిటీ నిర్మాణం చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు ఇదే సమయంలో హైదరాబాద్ తో నగరంలోని అక్రమ కట్టడాలపై కొరడా జులిపిస్తున్నారు అయితే చెరువు పార్కు స్థలాల్లో చేపట్టిన పలు నిర్మాణాలను గతంలో ప్రభుత్వాలు అన్ని అనుమతులు ఇచ్చాయి కొందరైతే తాము ఇల్లు నిర్మించుకున్న స్థలం బఫర్ జోన్ తెలియదని అధికారులు కూడా అభ్యంతరం చెప్పలేదని చెప్పుకొస్తున్నారు అన్ని అనుమతులు ఉండటంతోనే మేము నిర్మాణాలు చేపట్టామని వాపోతున్నారు అయినా అలాంటి భవనాలను కూడా రేవంత్ సర్కార్ కూల్చి వేస్తుండటంతో నగర వాసుల్లో ఆగ్రహం తెప్పిస్తోంది మరోవైపు కొన్ని ప్రాంతాల్లో పేదలు రూపాయి రూపాయి పోగు చేసుకుని కట్టుకున్న ఇల్లు సైతం బఫర్ జోన్ ఎఫ్టిఎల్ లో ఉందంటూ హైడ్రో అధికారులు కూల్చివేస్తున్నారు దీంతో అటు బడాబాబులతో పాటు పేద వర్గాల ప్రజలు సైతం హైడ్రాపై పై ఆగ్రహంతో ఉన్నారు హైడ్రా ప్రారంభంలో ప్రతిపక్ష పార్టీలు రేవంత్ నిర్ణయానికి కాస్త అనుకూలంగా స్పందించాయి కానీ రాను రాను తీరుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుండటంతో ప్రతిపక్షాలు సైతం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశాయి అన్ని వైపుల నుంచి విమర్శల దాడి పెరుగుతుండటంతో కాంగ్రెస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది రేవంత్ తీరులో ఇప్పటికైనా మార్పు రాకుంటే రాబోయే కాలంలో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం కష్టమన్న భావనకు పలువురు కాంగ్రెస్ నేతలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారని సమాచారం